సుశ్రుత నర్సింగ్ హోమ్ మూడవ భాగం రెండవ భాగంలో మంజు అమెరికా నుంచి వస్తుంది రవిని కలుస్తుంది రవి మంజు మెడిసిన్లో క్లాస్మేట్స్ మంజు ఇందుకు కజిన్ అని తెలిసిపోతుంది కథ కొనసాగుతుంది నాకు ఇండియా తిరిగి వెళ్ళి మన వాళ్ళందరినీ చూడాలని అనిపించగానే మిగిలిన డాక్టర్లకు చెప్పాను వాళ్ళు నీ ఇష్టం వచ్చినంతకాలం సెలవు తీసుకో మంజు కానీ ఇండియా నుండి వచ్చేటప్పుడు మంచి సర్జన్ని వెంట తీసు వెంట తీసుకురా అన్నారు సర్జరీని తీసుకురావడం సంగతి ఏమో గానీ ముందు గుంటూరు వచ్చి పాత స్నేహితులందరినీ చూసి వెనుకటి విషయాలు గుర్తు చేసుకుంటూ సరదాగా కాలం గడపాలనిపించింది అందుకని ఇలా వచ్చాను నా క్లాస్మేట్స్లో డాక్టర్ రవి ఒక్కడే గుంటూరులో ఉన్నాడు అందుకే ఉదయం ఇంటికి రాగానే అమ్మతో కొంచెంసేపు మాట్లాడి వెంటనే రవి దగ్గరికి వచ్చేశాను ఒంటరిగా ఇంట్లో ఉంటే ఏమీ తోచినట్లు అనిపించలేదు ఇక్కడ నాళ్ళు డాక్టర్ రవి నర్సింగ్ హోంలో పనిచేస్తూ ఉందామని ఇప్పుడే అనుకున్నాను అలాగే అయితే కొన్ని నెలల పాటు డాక్టర్ రవి నర్సింగ్ హోంలో నిన్ను చూస్తూ ఉంటానన్నమాట అన్నాడు డాక్టర్ శంకర్రావు ఆయన వయసులో మంజు రవిల కంటే పెద్దవాడు అందుకని చనువు తీసుకుని మాట్లాడడం అలవాటు రవి మంజు ఎంబీబీఎస్ చదివేటప్పుడు వాళ్ళకి అనస్థీషియ క్లాసులు తీసేవాడాయన శంకర్రావు గారు అటు వెళ్ళగానే రవి మంజు నువ్వు రోజు భోజనానికి మా ఇంటికి రావాలి అన్నాడు సారీ రవి పొద్దున అమ్మతో సరిగ్గా మాట్లాడకుండా సరాసరి మీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను ఈరోజు నువ్వే మా ఇంటికి రా అమ్మ సంతోషిస్తుంది మనం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కాలం గడపొచ్చు రేపు మీ ఇంట్లో భోంచేస్తాను ఏం అలాగే మంజు అంటూ ఒక్కొక్కరే తరగకుండా వస్తున్న పేషెంట్లను చూడసాగాడు రవి అతన్ని పేషెంట్లను పరిశీలనగా చూస్తూ కూర్చుండిపోయింది మంజు మధ్యలో ఒకసారి వెళ్ళి సీరియస్ కేసులన్నింటినీ చూసొచ్చాడు రవి మల్లిక పరిస్థితి బాగా మెరుగైంది సరోజ ఆమెకు సుబ్బుల్ని డాక్టర్ మంజు ఎలా పోలీస్ స్టేషన్లో పడవేయించింది చెప్పిందిలా ఉంది వేట కుక్క లాంటి సుబ్బులు బెడద తీరిందన్న సంగతి వినగానే మల్లికకు ఎంతో సంతోషం కలిగింది క్రితం రోజు భర్త సుబ్బులు కలిసి తనను పెడుతున్న ఆరళ్లు భరించలేక విరక్తితో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన అక్క ధైర్యం చెప్పడం డాక్టర్ రవి ఎంతో శ్రద్ధతో తనకు వైద్యం చేయడం గమనించాక ఆమెకు మరలా జీవించాలన్న కోరికే కొత్త చిగుళ్ళు తొడిగింది డాక్టర్ రవి ఎలా ఉందమ్మా అని అడగగానే బాగానే ఉన్నాను అన్నట్లు తల ఊపి కృతజ్ఞతాభావం నిండిన కళ్ళతో అతని వంక చూసింది గర్భకోసం పగిలిపోయి హిస్ట్రక్టిమియా ఆపరేషన్ చేసిన సుశీల పరిస్థితి చాలా బాగున్నది కానీ ఆమెకి ఇంకా సంతానం కలిగే అవకాశం లేదని తెలిసినట్లున్నది డాక్టర్ రవిని చూడగానే కళ్ళనీరు పెట్టుకుంది కష్టపడి విపత్కర పరిస్థితిలో ఉన్న ఆమె ప్రాణాలు నిలిపాను అనే ఆలోచనలు ఆలోచనలు తోసివేస్తూ ఆమె జీవితాంతం సంతానం కోసం కుమిలిపోతుంది అనే ఆలోచన మనసులో అనిపించి బాధ కలిగింది ఉదయం లారీ కింద పడినతని ఎక్స్రే తీసుకొచ్చారు నుజ్జైన ఎముకలు పాటుకొచ్చాయి నాలుగైదు నెలల్లో అతను లేచి నడవగలుగుతాడు రాకేష్ పరిస్థితి బాగా ఉంది అతని తల్లి తండ్రి డాక్టర్ రవికి మరీ మరీ కృతజ్ఞతలు తెలిపారు ఆఖరున చంద్రగదిలో అడుగుపెట్టాడు పెట్టాడు రవి చంద్ర చేతిని పుచ్చుకొని కూర్చొని ఉన్న ఇందును చూడగానే అతని మనసు ఎందుకో క్షణంసేపు చివుక్కుమంది ఛ ఇదేమిటి నా మనసులో ఎవరి మీద ఎప్పుడూ ఇలా అసూయ కలగలేదు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక నిర్భాగ్యుడికి సేవ చేస్తున్న ఇందును చూడగానే చంద్ర మీద నాకు అసూయ కలుగుతుంది అనుకున్నాడు అతను అతని ఆలోచనలను చదివినట్లుగా ఇందు చంద్ర మంచానికి దూరంగా కూర్చో జరుపుకుంది చంద్ర పరిస్థితి బాగానే ఉంది అప్రయత్నంగా వాచివంక చూసుకున్నాడు రవి రెండు గంటలైంది ఇందు భోంచేసావా అని అడిగాడు సావిత్రమ్మ గారు పన్నెండింటికే క్యారియర్ పంపించారు ఇందాకే భోంచేశాను చంద్రకేం పర్వాలేదు కదా ఇక బహుశా అతని జీవితంలో అల్సర్ పెయిన్ రాదు ఆ విషయమై నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు రవి ఇంతవరకు అతని జీవితం కల్లోల సాగరంలో కొట్టుమిట్టాడే వానలాగ్ కొట్టుమిట్టాడే నావలాగా ఉండిపోయింది ఇక ముందైనా అతని జీవిత నావా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతే బాగుండును రవి ఉలిక్కిపడి హిందూ వంక చూశాడు ఇందు మాటల్లో వ్యక్తమవుతున్నది జాల అభిమానమా ఆమె మాటల్లో చంద్ర అంటే ప్రేమ వ్యక్తం కావడం లేదు కదా ఏమిటి ఇలా ఇందు విషయం వచ్చేసరికి నా మనసు వశం తప్పిపోతుంది అనుకుంటూ తన రూమ్కి వెళ్ళాడతను మంజు ఇక ఇంటికి వెళ్దాం అన్నాడతను ఏం రవి అప్పుడే మర్చిపోయావా ఇవాళ నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి ఓహ్ మర్చిపోయాను అలాగే వెళ్దాం మంజు వాళ్ల ఇల్లు సుశ్రుత నర్సింగ్ హోమ్కి రెండు బజార్ల అవతల ఉన్నది రవి ఎంబీబీఎస్ చదివేటప్పుడు చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కూడాను మంజు తండ్రి నరసింహరావు లాయరు ఆయన ఎంత సరదా మనిషో అంత కోపిష్టి మంజు తల్లి భూదేవికి మంజు ఒకతే సంతానం భూదేవి మంజును అపురూపంగా పెంచింది మంజు స్నేహితులందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేదామే సావిత్రమ్మ గారికి భూదేవి అంటే ఎంతో ఇష్టం అభిమానం పక్క బజార్లలో ఇల్లు ఉండడంతో తరచుగా ఒకరింటికొకరు వస్తూ పోతూ ఉండేవాళ్ళు భూదేవి మా దొడ్డ ఇల్లాలు వెనకటి కాలం మనిషి చుట్టాలన్నా స్నేహితులన్నా ఎంతో అభిమానం చూపుతూ ఉంటుంది ప్లీడర్ గారికి ముక్కు మీదే కోపం అయినా తొడకకుండా నిండుకుండలా సంసారం నెట్టుకొస్తుంది అనేది భూదేవిని గూర్చి సావిత్రమ్మ అయితే మనసులో మాత్రం మంజుకి రవికి ఈడు జోడు చదువు అన్నీ సరిపోతాయి గీతకు అన్యాయం జరుగుతుందని భయం గాని లేకపోతే చక్కగా రవి మంజుని పెళ్లి చేసుకోవచ్చు అనుకునేది అందుకనే సావిత్రమ్మ భూదేవితో పైకి చనువుగాను స్నేహంగాను ఉంటూనే మనసులో కొంత దూరం ఉంచేది నరసింహరావు గారు సార్థక నామధేయుడు పట్టుదల వస్తే మనిషి కాదు ఆయన ఒకసారి రవిని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు పరీక్షల హడావుడి వల్ల మర్చిపోయి వెళ్ళలేదు రవి ఆ తరువాత నెల రోజుల వరకు ఆయన రవితో మాట్లాడలేదు రవి ఎన్నోసార్లు క్షమాపణ చెప్పుకొని మంజు ఎంతో బతిమలాడిన తర్వాత కానీ ఆయన కోపం చల్లారలేదు ఆయన కోపం పట్టుదల వల్ల దాదాపుగా ఆస్తంతా నాశనమైపోయింది మంజు ఎంబీబీఎస్ పాస్ అయ్యే నాటికి ఉంటున్న ఇల్లు తప్ప మిగిలిన ఆస్తంతా ఖర్చు పెట్టేశాడు ఒక్క గవర్నొక్క కూతురికి తగిన సంబంధం తేలేనేమోననే దిగులుతో హార్ట్అటాక్ వచ్చి పోయాడాయన ఇండియాలో ఉంటే ఉద్యోగం దొరకదు అనే ఉద్దేశంతో మంజు అమెరికా వెళ్ళిపోయింది మంజు ఇంటికి వెళ్తుంటే జరిగిన విషయాలన్నీ ఒకటొకటి గుర్తుకు రాసాగాయి మంజు వాళ్ళింట్లో అడుగు పెడుతుంటే భూదేవి ఎదురుగా వచ్చి ఏమయ్యారవి నన్ను బొత్తిగా మర్చిపోయావే మంజు లేకపోతే నువ్వు మా ఇంటికి రాకూడదా ఏం అంటూ ఆప్యాయంగా పలకరించింది లేదా అంటీ నర్సింగ్ హోమ్ పెట్టిన దగ్గర నుండి క్షణం తీరిక లేకుండా ఉంటుంది లేకపోతే నీ చేతి వంట మర్చిపోగలనా మంజు ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు నువ్వు మా ఇంట్లో భోజన చేయవలసిందే మంజు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు ఆమె ఉన్న నాలుగు రోజులైనా ఇంట్లో కాస్త సందడిగా ఉండాలి ఏం అలాగే ఆంటీ కానీ చిన్న చిక్కొచ్చింది మా అమ్మమ్మ కూడా నువ్వన్నట్లే అంటోంది అదేం కుదరదయ్యా రవి కావాలంటే నేను వచ్చి సావిత్రత్తయ్యను బతిమలాడతాను ఆమెకు సందడి కోసం నువ్వు గీత ఉండనే ఉన్నారు ఇక మంజు ఉన్నళ్లే కదా మా ఇంట్లో సందడి అందుకని ఈ నాలుగు రోజులు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి సమాధానంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు రవి అమ్మ ఇందూ కనబడిందే ఆ ఇందు కనబడిందా ఎక్కడ రవి నర్సింగ్ హోమ్లో చంద్ర అనే రోగికి ప్రమాదంగా ఉంది అతని దగ్గర ఉంది అలాగా మరి నాకు కనబడలేదేమే పెద్దమ్మను చూసి వెళితే నామర్ద అనుకున్నదా ఏం చంద్ర ఇందు క్లాస్మేట్ అట అతనికి నాన్న వాళ్ళెవరూ లేకపోతే ఇందుకి కబర్ చే కబురు చేశాడు అందుకని అతని దగ్గరుంది అంతే కదా ఇంకా పెదనాన్న మీద కోపం పోలేదేమోనని భయపడ్డాను సరే ఆనక వెళ్ళి చూసి ఇందూని ఇంటికి తీసుకొస్తాను రవి ఇందూ నాకు స్వయానా చిన్నమ్మ కూతురు బాబాయ్ లక్ష్మణమూర్తి పిన్ని శ్రీదేవి అంటే మా నాన్న చాలా అభిమానంగా ఉంటూ ఉండేవాడు మొదట్లో బాబాయ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు బాబాయ్ పనిచేసే కంపెనీ మీద ఎవరో వ్యాజ్యం వేశారు వాళ్ల తరపున నాన్న లాయర్గా పనిచేశాడు ఆ వ్యవహారాలప్పుడు నాన్నకి బాబాయ్కి ఏదో మాట మాట వచ్చింది అంతే ఇక అప్పటినుంచి నాన్న వాళ్లతో మాట్లాడడం మానేశాడు నన్ను అమ్మని కూడా వాళ్లతో మాట్లాడడానికి వీల్లేదన్నాడు అమ్మ నేను ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది నాన్న బ్రతికి ఉన్న నాళ్ళు ఇందు పిన్ని బాబాయ్ ఈ ఇంటి గడప తొక్కలేదు నాన్న పోయాక ఆయన కర్మరోజున మళ్ళీ వాళ్ళు మా ఇంటికి వచ్చారు అది అమ్మ నేను మరీ మరీ కబురు చేస్తే వచ్చారు ఆ తర్వాత బాబాయ్కి బొంబాయి ట్రాన్స్ఫర్ అయింది నేనేమో అమెరికా వెళ్ళిపోయాను మంజు మీ నాన్న పట్టుదల గురించి తెలియని వాడిని కాదు కానీ కోర్టు వ్యవహారాల కోసం అయిన వారిని జీవితాంతం దూరంగా అట్టి పెట్టాడంటే నాకు ఏమిటోగా ఉంది అవును రవి నాన్న పద్ధతి అంతా బాగుంటే ప్రాణాలు విడుస్తుండేవాడు కావాలనుకున్న వారికి సహాయం చేయటానికి సర్వస్వం వొడ్డి త్యాగం చేసేవాడు పట్టుదల వస్తే అంతకంటే తీవ్రంగా ద్వేషించేవాడు మంచిగాని చెడుకు గాని నాన్న లాంటి మనిషి లేడు అనేవాళ్ళు అమ్మాయి మంజు ఇందు కబుర్లేమిటి పిన్ని బాబాయ్ బాగా ఉన్నారంటనా ఏమోనమ్మా ఆ విషయాలు ఏవి అడగటానికి వీలు కాలేదు సాయంత్రం కనుక్కుంటాను ఇందును చూడాలనిపిస్తోందే శ్రీదేవికి జబ్బు చేస్తే ఇందుని చిన్నప్పుడు రెండు మూడేళ్ల పాటు నేను పెంచాను ఇందు నన్ను చాలా రోజుల పాటు అమ్మా అని పిలిచేది శ్రీదేవిని పిన్ని అంటుండేది ఇంతలో మాట పట్టింపుల వల్ల దూరం అయిపోయాం మంజు ఇందు నీ చర్యలని పొద్దున వరకు నాకు తెలియదు సుమా ఆమె నాకు చెప్పలేదు ఇందుతో హైదరాబాద్లో రచయితల సభలో పరిచయమైంది రెండు రోజుల్లోనే మేమిద్దరం ఎంతో సన్నిహితులమయ్యాం గుంటూరు రమ్మనమని ఆమెకు నా కార్డిచ్చాను మరుసటి రోజే ఆమె వచ్చేసింది చంద్రకు ఎవరూ లేరని అతను ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు రాసిన ఉత్తరం చూసుకుని వచ్చానని చెప్పింది ఇంతలో నువ్వు వచ్చావు రవి ఇందు నేను అక్క పిల్లలమైనా ఒకే తల్లి సంతానం కంటే ఎక్కువ ఇదిగా ఉండేవాళ్ళం నాన్న పట్టుదల వల్ల వాళ్ళు మా ఇంటికి రాకపోయినా ఇందు నేను ఉత్తరాలు రాసుకుంటూ ఒకరి విషయాలు ఒకరికి తెలుపుకు తెలుపుతూ ఉండేవాళ్ళం నిజానికి పిన్ని కిందూ ఒక్కరితే అమ్మకు నేను అంతే అందువల్ల ఆమె అంటే మనసులో నాకెంతో అభిమానం సొంత చెల్లెలు లేదని ఎప్పుడూ దిగులు పడేదాన్ని కాదు సుమా హిందువునే చెల్లెలు అనుకునేదాన్ని విధి విన్యాసాలు విచిత్రమైనవి మంజు కబుర్లలో పడిపోయారు భోజనం వడ్డించారు లేవండి అని భూదేవి పిలవడంతో రవి మంజు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు ఆవపిండి కూరి కాకరకాయ వేపుడు చేశాను ఇందుకి ఆ అంటే ఎంతో ఇష్టం ఇందాక వండుతూ కూడా ఆ విషయమే అనుకున్నాను సాయంత్రం అయినా ఇంటికి రమ్మనాలి అంది భూదేవి అన్నం వడ్డిస్తూ అలాగేనమ్మా అంది మంజు మంజు వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసి ఇంటికి వెళ్ళాడు రవి అంకుల్ మొన్న మన ఇంటికి వచ్చిన ఇందు గారు రచయిత్రి హిందూ గారు ఒకరేనా అవును గీత ఇందాక మన బజార్లో ఉన్న నా క్లాస్మేట్స్ వచ్చి రచయిత్రి హిందూ గారు మీ మామయ్య గారు ఆసుపత్రిలో ఉన్నారట ఒకసారి ఆమెను మీ ఇంటికి పిలిపించవాయి ఆమెతో మాట్లాడాలని ఉంది అన్నారు అవునరా రవి మన పక్కింటామే ఇందాక మన ఇంటికి వచ్చింది ఏమ్మా ఎప్పుడు రాందానివి వచ్చావు అంటే మీ ఆసుపత్రిలో రచయిత్రి హిందూ ఉన్నదని మా పక్కింటి వాళ్ళంటున్నారు డాక్టర్ గారితో చెప్పి మీ ఇంటికి పిలిపించారంటే ఒకసారి ఆమెను చూసి మాట్లాడడానికి వీలవుతుంది అన్నది ఆ అమ్మాయిని ఈ రాత్రి భోజనానికి మన ఇంటికి రమ్మని చెప్పు అంది సావిత్రమ్మగారు అలాగేనమ్మా అంటూ రూమ్లోకి వెళ్ళి బట్టలు కూడా మార్చుకోకుండా అలానే మంచం మీద పడి నిద్రపోయాడు రవి ఇన్ని రోజులుగా ని దూరమైన నిద్రాదేవికి పూర్తిగా అతను డాక్టర్ గారు ఉలిక్కిపడి లేచాడు రవి నమస్తే డాక్టర్ గారు రెండు చేతుల నిండు నిండుగా బంగారు గాజులు తొడుక్కుని నుదుట నయా పైసంత కుంకుమ బొట్టు పెట్టుకొని బొడ్డు కింద బెత్తడు పొట్ట కనపడేటట్లు ఎర్రని చీర కట్టుకొని వాలుజడలో జడలో మల్లెదండ తురుముకొని ఉన్నదామే ఆమె వెంట నిల్చుని ఉన్న అతను వయసులో పది సంవత్సరాలు పెద్దవాడిలా ఉన్నాడు శుభ్రంగా తోమి బోర్లించిన రాగి చెంబుల బట్టతల మోకాళ్ళ కిందకొచ్చిన షర్టు బదులు ప్యాంటు దుబ్బు మీసాలు చేతిలో లేడీస్ హ్యాండ్ బ్యాగ్ బహుశా భార్యదేమో అలా సరాసరి తన రూమ్లకు ఎలా వచ్చారో అర్థం కాలేదు రవికి ఏదైతేనేం నిద్రాభంగమైంది ఏమిటమ్మా ఏమైంది అంటూ మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు డాక్టర్ గారు క్షమించండి నిద్రపోయే వాళ్ళని లేపాం కానీ భరించలేని బాధతో ప్రాణం అనిపిస్తే మీ ఆసుపత్రికి వచ్చాం మీరు ఆసుపత్రికి రావటానికి ఇంకా రెండు గంటల టైం ఉంటుందన్నారు అందుకని సరాసరి మీ ఇంటికి వచ్చాం ఏమిటమ్మా బాధ మీ వారికి ఏదైనా సుస్తినా అంటూ డ్రాయింగ్ రూంలోకి తీశాడు రవి అయ్యో ఆయనకే భ్రోగం శుభ్రంగా తిని గుర్రు పెట్టి నిద్రపోతాడు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ వేధిస్తున్నాయనుకోండి రవి తన మాటలు శ్రద్ధగా వింటున్నాడో లేదో గమనించాక మరలా మొదలుపెట్టిందామే పొద్దున్నే ఏడు గంటలకి వార్తలు చెబుతుండగా నిద్రలేస్తాను ఎందుకో వరం అప్పుడే లేచావు అసలే అనారోగ్యం మనిషివి అంటారాయన అయినా సరే లేని ఓపిక తెచ్చుకొని మంచం మీద కూర్చుంటాను వెయ్యి రోకళ్లతో మోదినట్లు తలంతా నొప్పి పుట్టిపోతుంది ఈ చెవిలోంచి ఆ చెవిలోకి కరెంటు ప్రవహించినట్లు మంటలు పోట్లు నొప్పి బాధ తీపు సలుపు రెండు కళ్ళల్లో రెండు పలుగులు దిగబుడిచినట్లుగా విపరీతమైన మంట పుడుతుంది తల వెయ్యి ముక్కలై ఆకాశంలోకి ఒక్కో ముక్క ఎగిరిపోయినట్లు అనిపిస్తుంది రెండు చేతులతోనూ పుర్రె అదిమి పట్టుకుని ఎగిరిపోయే ముక్కల్ని ఆపుతాను కళ్ళు మూసుకొని రెండు చెవుల్లోనూ దూది పెట్టుకుంటాను అలా పదింటి దాకా బాధపడతాను పదింటికి ఆయన ఆఫీస్కి వెళ్ళగానే ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని లేచి ముఖం కడుక్కొని కొంచెం కాఫీ తాగుతాను అలాగా అయితే మీరు న్యూరోసర్జన్కి చూపించుకోవాలి అన్నాడు రవి అయ్యో ఒక్క సర్జనేం కర్మ దేశంలో ఉన్న న్యూరో సర్జన్లందరికీ చూపించాను ఎవరికీ నా జబ్బు అంతుబట్టలేదు నా బాధలు నాకు మిగిలిపోయాయి అట్లా మొద్దులా నిల్చుంటావేం డాక్టర్ గారికి నా జబ్బు సంగతి చెప్పు అంటూ మొగుణ్ణి మోచేత్తో పడిచింది అవును సార్ డాక్టర్ గారు వరం తలనొప్పి గురించి మద్రాస్ డాక్టర్లకి హైదరాబాద్ డాక్టర్లకి నెల్లూరు డాక్టర్లకి చూపించాం ఎవరికి చూపెట్టినా జబ్బేం లేదంటారు అన్నాడు ఆమె భర్త ఇదా నువ్వు చెప్పేది అసలు నీకు చెప్పటం చేతనైతే ఇక నాకు దిగులేందుకు డాక్టర్ బాబు తలనొప్పి ఉన్నంతసేపు నరకం అనుభవిస్తానంటే నమ్మండి అలాగా అని డాక్టర్ రవి అనగానే ఎక్కడలేని ఉత్సాహంతో విజృంభించింది అంతేనా తలనొప్పి బాధ కొంచెం తగ్గి కాస్త ఊపిరి తీసుకునేసరికి గుండెల్లో మంట మొదలవుతుంది సరిగ్గా పన్నెండు గంటలయ్యేసరికి గుండెల్లో తాటాకు మంటలా భగ్గుమంటుంది వెయ్యి నిప్పుల కొలుములు మండినట్లు సెగ తుకతుకలాడిపోతుంది కాల్చిన ఇనప సమ్మెట్లు గుచ్చితే బాధ కలిగినట్లు బాధతో కుతకుతలాడిపోతాను ఏ నిమిషానికి ఆ నిమిషం ప్రాణం పోతుందనిపిస్తుంది వారికి ఫోన్ చేసి పిరుద్దామంటే ఫోన్ దాకా వెళ్లే లోపల చచ్చిపోతానేమో అనే భయం కలుగుతుంది ఎలాగో లేని ఓపిక తెచ్చుకొని వంటవాడిని కేక వేసి అన్నం బడ్డించమని రెండు మెతుకులు తింటాను డాక్టర్ గారు మా వరం గుండె నొప్పి గూర్చి హార్ట్ స్పెషలిస్ట్కి చాలామందికి చూపించాను ఎవరికి చూపించినా ఈ జబ్బు నయం కాదు అనేవాళ్లే కానీ పర్వాలేదు నీ జబ్బు నయం చేస్తాం అని ధైర్యం చెప్పేవాళ్ళు కనపడలా ఈసారి భర్త మాటలు నచ్చినట్లు తలో పిందామే నిర్ఘాంతపోయి చూస్తున్న డాక్టర్ రవితో రెట్టించిన ఉత్సాహంతో చెప్పుకుపోసాగింది వంటవాడు వడ్డిస్తే రెండు మెతుకులు తింటానా ఇక తర్వాత కడుపులో నొప్పి బయలుదేరుతుంది వెయ్యి కవ్వాలతో చిలికినట్లు కడుపంతా అతలాకుతలమైపోతుంది ఆ బాధ భరించలేక వెర్రి కేకలు పెడతాను ఇంటిల్లిపాది పరిగెత్తుకొస్తారు కత్తిపీటితో దోసకాయను ముక్కలుగా తరిగినట్లు కడుపంతా ముక్కలైపోతు ముక్కలైపోయినట్లవుతుంది ముక్క అయిపోతున్న కడుపును రెండు చేతులతో అదిమ పట్టుకొని పోయే ప్రాణాలను నిలుపుతాను ఇట్లాగే అవస్థలు పడుతుంటే సాయంత్రం ఐదు దాటాక్ గానీ ఆయన ఆఫీస్ నుండి ఇంటికి రారు ఇంటి దగ్గర నేనేమైపోయానో ఏమో అని దిగులు పడేవాడైతే వెంటనే పరిగెత్తుకురాడు మొగుడివంక గుర్రగా చూసింది వరం ఆమె చూపులకు తట్టుకోలేనట్లు తలదించుకొని డాక్టర్ గారు మీరు వరాన్ని బాగా పరీక్ష చేసి మంచి మందులు ఇవ్వండి మీకు ఎంత ఫీజు కావాలంటే అంత ఫీజు నేను ఇచ్చుకుంటాను అన్నాడు వరం చెప్పిన కంప్లైంట్స్ అన్నీ విన్నాక ఇదేదో డాక్టర్లకు అంతు చిక్కని మందులకు తగ్గని జబ్బులా ఉంది అనుకుని ఆమెను బల్ల మీద పడుకోబెట్టి పరీక్ష చేసి చూశాడు జబ్బేమీ లేదని తెలుసు ఆ మాట అంటే నువ్వేం డాక్టర్ అయ్యా నా జబ్బు కనుక్కోలేకపోయావనంటుంది చూడమ్మా నీకు నరాల బలహీనత వల్ల ఇలా బాధలు కలుగుతున్నాయి పాటు దేశం నాలుగు మూలలు తిరిగి రండి క్రమంగా బాధలు తగ్గొచ్చు అన్నాడు రవి చూశారా డాక్టర్ గారు ఏమంటున్నారో ఎన్ని బాధలున్నా ఇంట్లోనే పడేసి చంపుతున్నావు పెళ్ళయ్యాక నన్ను కాశ్మీరమో కన్యాకుమారో తీసుకెళ్దామని అనుకున్నావా మనకేం తక్కువైందని పిల్ల పాప లేరు కట్టుకుపోయినంత ఆస్తుంది డాక్టర్ గారు సలహా ప్రకారం చేద్దాం పద ఇంకా చూస్తూ నిలబడ్డావేం అంటూ బయలుదేరింది వరం డాక్టర్ రవికి నమస్కరించి పెంపుడుగుక్కల భార్య వెంట బయలుదేరి వెళ్ళాడు వరం భర్త హమ్మయ్య గాలి వాన వచ్చి వెలిసినట్లయింది పాపం మానవుడు ఎన్ని బాధలు పడే పెళ్ళాంతో ఎలా కాపురం చేస్తున్నాడో అనుకుంటుంటే అప్రయత్నంగా నవ్వొచ్చింది డాక్టర్ రవికి ఏం రవి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అలా నవ్వుకోవడం ఆరోగ్య లక్షణం కాదు సుమా అంటూ వచ్చింది మంజు నవ్వకేం చేయమంటావు అంటూ వరం సంగతి చెప్పుకొచ్చాడు రవి రవి నువ్వైతే అలా ఓర్పుగా ఆమె కంప్లైంట్స్ విన్నావేమో కానీ నేనైతే వెంటనే అమ్మా నీ వ్యాధికి సరైన వైద్యం జరిగే చోటు ఇది అని వాల్తేరు మెంటల్ హాస్పిటల్ అడ్రస్ ఇచ్చేదాన్ని అయ్యయ్యో ఇంకేమైనా ఉందా తిట్ల వర్షం కురిపించి ఉండేది తిట్ల వర్షం కురిపించినా ఇక జన్మలో నీ వద్దకు వచ్చేది కాదు నీకు చాలా పెద్ద తలనొప్పి తగ్గుండేది ఆ మాట మాత్రం నిజం మంజు ఇలాంటి కేసుల్ని పక్క డాక్టర్ గారి దగ్గరకు పంపితే మనశ్శాంతి దక్కుతుందని మన సైకి మన సైకియాట్రిక్ ప్రొఫెసర్ గారు అనేవారు గుర్తుందా అవును వరం కూడా ఆ కేసే అంది మంజు కాఫీ టిఫిన్ కానిచ్చి నర్సింగ్ హోమ్కి బయలుదేరి బయలుదేరారు ఇద్దరు సావిత్రమ్మ గారు వాకిలి దాకా వచ్చి మంజు రాత్రికి భోజనానికి మా ఇంటికి రావాలి మర్చిపోకేం అలాగే ఇందును కూడా తీసుకురండి మూడు రోజుల నుండి బిడ్డ ఆసుపత్రిలో ఉండిపోయింది పాపం ఎంత డసిపోయిందో ఇందు మంజు పిన్నతల్లి తల్లి కూతురని తెలియగానే ఆమెకు ఇందు మీద అభిమానం ఎక్కువైంది ఎలాగండి అమ్మ ఇందుని మా ఇంటికి తీసుకురామని మరీ మరీ చెప్పింది అంది మంజు మీ ఇంటికి రేపు ఉదయం వస్తుందిలే ఈ పూటకు మా ఇంటికి తీసుకురండి అని ఆమె అనగానే మాట్లాడకుండా వెళ్ళిపోయారు మంజు రవి కన్సల్టింగ్ రూమ్ ముందు కూర్చున్న అవుట్ పేషెంట్స్ని చూడగానే బాప్రే వాళ్ళందరినీ చూసేసరికి తెల్లవారిపోదు కదా అంది మంజు రవితో చూద్దామంటూ కుర్చీలో కూర్చొని ఒక్కొక్కరిని పంపమని సరోజకు చెప్పాడు ఇన్ అందరూ బాగున్నారని సరోజ చెప్పాక అతనికి మనసులో కొంత ధైర్యం వచ్చింది రవి ఒక్కొక్క రోగిని పరీక్ష చేసి చూస్తుంటే మంజు కాసేపు అక్కడే ఉండి చూసింది అతన్ని కొంచెంసేపు ఉన్నాక లోపల ఉన్న ఇన్పేషెంట్ని చూసొద్దామని బయలుదేరింది మంజు ఇందుతో కాసేపు మాట్లాడదామని చంద్ర గది దగ్గరికి బయలుదేరింది చంద్ర ఆపరేషన్ బాగా తట్టుకున్నాడు పల్స్ బీపీ టెంపరేచర్ అన్నీ మామూలుగా ఉన్నాయి సెలైన్ పెట్టిన చేయి పూచుకొని అలాగే కూర్చుని ఉంది ఇందు ఇందు పొద్దు నుంచి అలాగే ఉన్నావా కాసేపు నేను కూర్చుంటాను నువ్వు రెస్ట్ తీసుకో అంది మంజు ఇందు మాట్లాడకుండా కుర్చీలోంచి లేచి గదిలో నాలుగు మార్లు అటు ఇటు తిరిగింది కూర్చొని కూర్చొని ఆమె కాళ్ళు చేతులు నొప్పి పెట్టిపోయాయి ఇందు అమ్మ నేను చూడాలని మరీ మరీ అనుకుంటోంది నేను చంద్రుని చూస్తూ ఉంటాను నువ్వు ఇంటికి వెళ్ళి వెన్నీళ్ళ స్నానం చేసి బడలిక తీర్చుకొనరా ఆ తర్వాత అందరం డాక్టర్ రవి వాళ్ళింటికి భోజనానికి వెళ్దాం ఆ కాసేపు చంద్ర దగ్గర ఎవరైనా నర్సును అట్టి పెడదాం అక్క చంద్రకు మెలకు వచ్చినప్పుడు పక్కన నేను లేకపోతే బాధపడతాడు బహుశా ఈ రాత్రికి అతనికి స్పృహ రాకపోవచ్చు అయినా భోజనానికి వెళ్ళామని చెప్తే అతనేం అనుకోడులే సరే అక్క ముందు మీ ఇంటికి వెళ్ళి ఆంటీని కాసేపు పలకరి పలకరించొస్తాను ఆమెను చూసి చాలా నెలలైంది ఇందు అలా వెళ్ళగానే చంద్ర ఏదో అస్పష్టంగా గొణుగుతున్నట్లు అనిపించి దగ్గరకు వెళ్ళింది మంజు ఇందు ఇందు నన్ను వదిలి వెళ్ళవు కదా సగం మగతలో కలవరిస్తున్నాడు చంద్ర లేదు చంద్ర నిన్ను వదిలి వెళ్ళను ఇందు గొంతు ఇమిటేట్ చేస్తూ అంది మంజు ప్రామిస్ ఎస్ ప్రామిస్ మళ్ళీ చంద్రను మగత పూర్తిగా వసుడిని చేసుకుందేమో అతని వద్ద నుండి ఏమీ మాటలు రాలేదు ఇందు చంద్ర ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారన్నమాట ఉదయం చంద్ర దగ్గర ఇందును చూడగానే మంజు అనుమానపడింది ఇప్పుడు చంద్ర మాటలు వినగానే ఆమె అనుమానం రూఢీ అయింది వయసులో ఉన్న యువతి యువకులు ప్రేమలో పడడం అసహజం ఏమీ లేదు ఇందు తనకంటే ఐదేళ్లు చిన్నది అన్న సంగతి గుర్తుకురాగానే మంజుకు నవ్వొచ్చింది ఎంబీబీఎస్ పాస్ అవ్వాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని శ్రద్ధగా చదివినా ఆరేళ్లు పడుతుంది అక్కడకు ఎక్కడా పరీక్ష తప్పకుండా వస్తే జీవితంలో విలువైన కాలం గడిచిపోతుంది డిగ్రీ వచ్చాక ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడమో ప్రాక్టీస్ పెట్టుకోవడమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడమో మరికొంత సమయాన్ని తీసుకుంటుంది తనకు రవికి ఇరవై ఎనిమిదేళ్లు తన స్నేహితులంతా వేలంబెర్రిగా వెళ్ళిపోతుంటే అమెరికా వెళ్ళింది ఐదేళ్ల నాడు అప్పటి నుంచి ఒక్కో స్థాయి అధిగమిస్తూ ఇప్పుడు కన్సల్టెంట్ స్థాయికి వచ్చింది గడిచిన ఐదేళ్లుగా క్షణం తీరిక లేకుండా వృత్తికి అంకితమైపోయింది తీరా కొంచెం తీరిక దొరికి అమెరికా నుండి ఇండియా రావటానికి వీలు దొరకగానే ముందుగా గుర్తుకొచ్చాడు రవి ఎంబీబీఎస్ చదువుతుండగా ఎంతో సన్నిహితంగా ఉండేవాడు తను వేసే జోక్స్కి పగలబడి నవ్వేవాడు ఉదయం తనను చూడగానే డసిపోయి ఉన్న అతని ముఖంలో కళాకాంతులు తడుక్కుమన్నాయి తనంటే అతనికి ఎంతో అభిమానం రవి గనక తనతో పాటు అమెరికా వస్తేనా వృత్తికి అంకితమైపోయిన అతని వంటివారు ఎక్కడైనా పేరు తెచ్చుకుంటారు జనరల్ సర్జన్ లేక తమ గ్రూపు ప్రాక్టీస్ దెబ్బతింటోంది డాక్టర్ రవిని తీసుకువెళ్ళగలిగితే కానీ ఇక్కడ ఈ నర్సింగ్ హోమ్ ఇంత బాగా నడుపుతున్న రవి అమెరికా వస్తాడా అక్క చంద్రకు మెలకు రాలేదు కదా ఇందు మాటలకి ఉలిక్కి పడింది లేదన్నట్లు తల ఊపింది మంజు ఇందు స్నానం చేసి తెల్ల చీర కట్టుకొని తలలో గులాబీ మొగ్గ తురుముకుని వచ్చింది గులాబీ మొగ్గ లాంటి ఇందు తలలో గులాబీ మొగ్గ వెలవెలపోతోంది స్నిగ్ధ సుకుమారి తన చెల్లి ఇందు రచయిత్రి ఇంత అమాయకంగా కనబడే ఇందు ఎన్నో కఠిన జీవిత సత్యాలను అనేక దృక్కోళ దృక్కోణాల నుంచి నిశ్చితంగా పరిశీలించి రాస్తున్నది ఇందు చంద్ర జోడి బాగా ఉంటుంది చంద్ర మనసు నిండా ఉన్నది అన్నది నిస్సందేహం మరి ఇందు కూడా తన్ని ప్రేమిస్తున్నదా ఎంత వెర్రిదాన్ల ఆలోచిస్తోంది తను చంద్రను ప్రేమించకపోతే ఇందు ఇంత దూరం వచ్చి ఈ ఆపద సమయంలో ఇలా సేవ చేస్తుందా పైకి ఎన్ని కారణాలు చెప్పినా తను ఇన్ని మైళ్ళు వచ్చింది రవి కోసం కాదా రవి విషయం తలుచుకుంటే తన హృదయంలో బయలుదేరే సంతోష తరంగాల ప్రకంపనలకు తన శరీరం తట్టుకోలేకపోతున్నది అటువంటిది హిందూ చంద్రుల ప్రేమను చూసి తను ఆనందపడకుండా ఎలా ఉంటుంది ఏమిటక్క అలా కూర్చుండిపోయావు ఏం లేదమ్మా రా ఇలా కూర్చోవు నేను కిందకు వెళ్ళి రవికి అవుట్ పేషెంట్లను చూడడంలో సహాయపడతాను పని అనగానే ము పని అవ్వగానే ముగ్గురం వెళ్ళి సావిత్రమ్మ గారు వడ్డించినవి తినాలి లేకపోతే ఆమె సరాసరి ఇక్కడికి వచ్చి మన వీపు మీద వడ్డిస్తుంది మరి చంద్ర ఎలా నీ చంద్రకి ఏమీ కాదులే చిట్టు చెల్లలా నువ్వు తిరిగి వచ్చేదాకా సరోజు ఇక్కడుండి అతన్ని చూస్తూ ఉంటుంది సరేనా సరేనక్క మంజు కిందికి వెళ్ళేసరికి రవి దాదాపుగా ఓపీ చూడ్డం పూర్తయింది ఇన్పేషెంట్లు అందరినీ చూసొచ్చేసరికి తొమ్మిది దాటింది సరోజను చంద్రను చూస్తుండటానికి కట్టిపెట్టి ఇందును కూడా తన వెంట తీసుకుని ఇంటికి బయలుదేరారు సావిత్రమ్మ వాళ్ళని చూడగానే అరే ఇప్పటిదాకా రాలేదు మీరు మంజుకి ఇష్టమని జంతికలు చేశాను రండి చేసిన వంటకాలు ఇప్పటికే చల్లారిపోతున్నాయి అంటూ హడావిడి చేసి ముగ్గురిని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్ళింది డైనింగ్ టేబుల్కి ఒకవైపు రవి మంజు మరోవైపు ఇందు గీత కూర్చున్నారు ఆవిర్లు కక్కే జంతికలు తెచ్చి అందరి పళ్ళాలలో వడ్డించింది సావిత్రమ్మ పప్పు నెయ్యి బెల్లపు చారు గోంగూర పులుసు వడ్డిస్తూ తినమ్మ మంజు జంతికలంటే నీకు ప్రాణం ఇన్నేళ్లు అమెరికాలో ఉన్నావు అక్కడ ఎటు తిరిగి నువ్వు జంతికలు తిని ఉండవు అంది సావిత్రమ్మ లేదండి అక్కడ నూడుల్స్ అని మన జంతికల మాదిరే ఉంటాయి వాటిని ఎక్కువగా తినేదాన్ని అంది మంజుల జంతికలు తిన్న ఆడపిల్లకు తొలిచూరు మగపిల్లవాడ పుడతాడని సామెత ఉంది తినమ్మా ఇందు అన్నట్లు మర్చిపోయా ఇందాక భూదేవి కాకరకాయ వేపుడు పంపింది మధ్యాహ్నం నువ్వు తినలేదట అంటూ ఇందు పళ్ళెంలో కాకరకాయ వేపుడు పూరా వడ్డించింది కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్న వాళ్లను చూడగానే సావిత్రమ్మకు ఎంతో సంతోషం కలిగింది మంజు ఇందు ఇద్దరు అక్కచెల్లెళ్ళ పిల్లలట చక్కటి పిల్లలు ఇందు మరీను గులాబీ మొగ్గలా ఉన్నది ఇంట్లో గీత ఉందని ఆరాటపడుతున్నాను కానీ లేకపోతే రవి మంజుని కానీ ఇందుని కానీ పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుంటుంది అస్తమానం వాడికి ఆసుపత్రి పనులలో తీరిక లేకుండా ఉంటుంది మంజును చేసుకుంటే ఆస్పత్రి పనులలో సాయం చేస్తుంది పోని ఇందును చేసుకుంటే మాత్రమే చక్కగా వాడికి ఇంటి దగ్గర మంచి చెడు అన్నీ అమర్చి పెడుతుంది రవిలాగే ఆ అమ్మాయి రచయిత్రి అని గీత చెప్పింది అయినా ఇదేమిటి ఇలా ఆలోచిస్తోంది తన్నుమాలిన ధర్మం ఇంట్లో గీతను పెట్టుకొని ఇలా ఆలోచిస్తుందేమిటి వీలున్నంత త్వరలో మనవడికి నుంచి పెళ్లి చేయించి కృష్ణారామ అనుకుంటూ కాశీ రామేశ్వరం బద్రి చూసొస్తే ఇక ఆ తర్వాత ఈ పిడికెడు ప్రాణం బుగ్గిపాలైనా పర్వాలేదు ఇన్నాళ్లుగా విశ్రాంతి లేకుండా కూతురి కాపురం చల్లా చెదురు కాకుండా హైరాణ పడ్డాను ఆ శుభకార్యం అయిందనిపిస్తే ఇక నేనేమైనా పర్వాలేదు అనుకోసాగింది సావిత్రమ్మ ఇంట్లో పదిపిల్ల ఏడ్పు విని ఎన్నేళ్లైందో గీత కడుపున ఇంట్లో పసిపిల్ల ఏడ్పు విని ఎన్నేళ్లైందో గీత కడుపున ఒక నలుసు పుడితే చూసి బంగారు ఉగ్గుగ్గినతో వాడికి ఉగ్గుపట్టి అడ్వాన్స్గా ఆలోచించసాగింది సావిత్రమ్మ అమ్మమ్మ ఇందుకు కొంచెం చారు వడ్డించు అర ఏమిటి అలా ఉన్నావేం రవి పరిగెత్తుకుని వచ్చి పడిపోతున్న సావిత్రమ్మను పట్టుకున్నాడు మనమడి చేతిలో ఒరిగిపోతున్న సావిత్రమ్మ కళ్ళు మూసుకుపోసాగాయి నోటి నుండి పొంగు రాసాగింది నలుగురు కలిసి ఆమెను మంచం మీదకి చేర్చారు ఆమె కుడిచేయి కుడికాలు కదలకుండా ఉండటం చూశాడు రవి బీపీ చూశాడు రెండు వందల ఇరవై ఉన్నది స్ట్రోక్ వచ్చింది అన్నాడు రవి అతని గొంతు బాధతో గద్గదమైపోయింది రవి చిన్నప్పటి నుంచి అన్నీ తానీ అయి పెంచిందామే ఎప్పుడు జర్రునా చీది ఎరగదు ఈరోజు ఆకస్మికంగా ఆమె ఇలా పక్షవాతం వచ్చి పడిపోవడం చూస్తే అతని మనసులో గాలం వేసి తిప్పినట్లు బాధ కలగసాగింది మంజు ఆమెను పరీక్ష చేసి చూసి బాధపడక రవి ఆమెకు సెరిబ్రల్ రా వచ్చింది హ్యామరేజ్ కాదు ఇప్పుడు ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చు కొద్ది వారాలలో ఆమె మామూలు మనిషి అవటానికి అవకాశాలున్నాయి అంది నిజంగా అమ్మమ్మకు నయమవుతుందంటావా డాక్టర్లా కాకుండా మామూలు మనిషిలా అడిగాడు రవి మంజును అంత పెద్ద నర్సింగ్ హోమ్ నడుపుతున్నాడు అమ్మమ్మకు స్ట్రోక్ వచ్చేసరికి మామూలు మనిషి కంటే అన్యాయంగా భయపడుతున్నాడు అని మనసులో అనుకుని తప్పకుండా నయమవుతుంది నువ్వు ఇలా భయపడుతుంటే అక్కడ గీత చూడు ఎలా కుమిలి కుమిలి ఏడుస్తోందో అంది మంజు ఆమె మాటలు విని తలెత్తి చూసింది గీత నీళ్లు నిండిన ఆమె కళ్ళల్లో ఏదో ఆశారేఖలు పడిసూపాయి దగ్గరకు వచ్చిన రవిని కావలించుకుని మామయ్య తాతమ్మకు నయమవుతుందా అని ఏడవసాగింది తప్పకుండా నయమవుతుంది గీత ధైర్యంగా ఉండు అంటూ ఆమె వీపుని మృతు ఉండిపోయాడు గీత ఏడ్పు చూడగానే అతనికి కర్తవ్యం బోధపడిందిలా ఉంది గీత దండ్లప్ పరుపు తీసుకున్రా మామూలు పరుపు మీద అమ్మమ్మను పడుకోబెడితే బెడ్ సోర్స్ వస్తాయి అంటూ ఫోన్ దగ్గరకు వెళ్ళి సిరంజులు ఇంజక్షన్లు తీసుకొని రమ్మని నర్సుకు ఫోన్ చేశాడు సావిత్రమ్మ గారిని డండ్ల పరుపు మీద పడుకోబెట్టి వాంతితో తడిచిన ఆమె చీర రవిక మార్చింది మంజు సావిత్రమ్మ గారికి బీపీ తగ్గటానికి ఇంజెక్షన్లు చేసింది కొంచెం సేపు ఉండి చంద్ర దగ్గరుండాలి వెళ్తున్నా అంటూ ఇందు వెళ్ళిపోయింది ఆ రాత్రంతా దిగులుగా అమ్మమ్మ మంచం పక్కన కూర్చొని ఉండిపోయాడు రవి వరుసగా కొన్ని రోజులుగా శరీరం అంతా నసిపోయి ఉంది ఇప్పుడు అమ్మమ్మ పడిపోవటంతో అతని మనసు కుమిలిపోసాగింది మనసు శరీరం డస్సిపోవడంతో తెల్లవారేసరికి అతను లంకణాల రోగిలా తయారయ్యాడు సావిత్రమ్మగారు గీతను గారాభంగా పెంచింది ఆమె చేత ఏ పని చేయించేది కాదు గీతకు వంటింట్లో ఏమూల ఏమున్నది తెలియదు తెల్లవారిని దగ్గర నుండి సావిత్రమ్మగారిని చూస్తూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం తప్ప ఆమె ఏ పని చేయలేకపోయింది మంజు వెళ్ళి వంట ఇల్లంతా వెతికి చూసి ఏది ఏమూల ఉన్నది తెలుసుకుని పాలవాడిచ్చిన పాలతో కాఫీ కాచి రవికి గీతకు ఇచ్చింది సావిత్రమ్మ గారికి ఒక్కొక్క స్పూను కాఫీ నోట్లో పూస్తూ ఆమె గుటక వేసిందని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా కప్పు కాఫీ తాగించింది రవి సావిత్రమ్మ గారు కాఫీ తాగలిగారు కంప్లీట్ పెరాలసిస్ కాదు క్రమంగా ఆమె కోలుకుంటుంది నువ్వు ఇలా దిగులు పడి కూర్చోక వెళ్ళి నర్సింగ్ హోమ్ చూస్తూ ఉండు ఆమె సంగతి ఇంటి సంగతి నేను చూసుకుంటాను అంది మంజు ఆమె మాటలు రవికి ధైర్యం కలిగించాయి అలాగే మంజు నేను ఇక్కడ ఉన్నా ఏమీ లేదు నర్సింగ్ హోమ్కి వెళ్ళి త్వరగా వస్తాను ఏం కావాల్సి వచ్చినా నాకు ఫోన్ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు విషయం తెలుసుకుని భూదేవి వచ్చింది సావిత్రమ్మ గారిని చూడగానే ఆమె అయ్యో ఎలా అయింది అంటూ కష్ట సమయంలో ఒకళ్ళకొకళం నిలబడాలి ఆయన పోయినప్పుడు తయ్య వచ్చి నిలబడి ఎంతో సాయం చేసింది ఇప్పుడు ఆమె ఇలా పడిపోతే ఎలా ఊరుకుంటాను అంది అమ్మా ఆమె సంగతి నేను చూసుకుంటాను నువ్వు వంట ప్రయత్నం చూడు అంది మంజు గీతను బతిమలాడి ధైర్యం చెప్పి కాలేజీకి పంపించింది భూదేవి నర్సింగ్ హోమ్కి వెళ్ళిన రవి లోపల ఉన్న అందరినీ చూడసాగాడు అందరూ బాగున్నారు ఎవరికి ఏ విధమైన కాంప్లికేషన్స్ రాలేదు రవి వెళ్ళేసరికి చంద్ర మంచం మీద లేచి కూర్చున్నాడు రవిని చూడగానే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నాకు జన్మలో కడుపు నొప్పి రాదు అనుకుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా మళ్ళీ జన్మ ఎత్తినట్లుంది ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను అన్నాడతను డోంట్ గెట్ ఎమోషనల్ అంటూ అవతల గదిలోకి వెళ్ళాడు రవి రాకేష్ లేచి కూర్చుని ఉన్నాడు సారీ నన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అంటూ తలకు కట్టిన బ్యాండేజీ తడుముకోసాగాడు రాకేష్ తల్లి వచ్చి డాక్టర్ గారి చలవ వల్ల బతికి బయటపడ్డావు అప్పుడే ఇక్కడి నుండి వెళ్ళేం చేస్తావు పూర్తిగా నయమయ్యాక వెళ్దూగా గాని అంది మిస్టర్ రాకేష్ నీకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది కుట్లు తీయాలంటే ఇంకా ఐదారు రోజులు పడుతుంది అన్నీ బాగుంటే అప్పుడు ఇంటికి పంపుతాను అన్నాడు రవి అలాగా తలకు ఏదైనా గాయమైతే కుట్లు వేశారేమోననుకున్నాను ఆపరేషన్ చేశారన్నమాట అంటూ మంచం మీద పడుకున్నాడు గర్భకోసం పగిలిపోతే మీ చేసిన సుశీల బాగా ఉంది ఆమెను కాఫీ రొట్టె తీసుకోమన్నాడు రవి కన్సల్టింగ్ రూమ్కి తిరిగి వస్తూ మల్లిక గదిలోకి వెళ్ళాడు ఆమె ఆరోగ్యం బాగా మెరుగైంది ముగ్గల్లాంటి కళ్ళల్లోంచి కృతజ్ఞతాభావం నిండిన చూపులు రవిని ముంచెత్తాయి సార్ మీ దయ వల్ల వీరయ్య కళ్ళు తాగిన ఎల్లుగొడ్డులా మండిపడుతున్నాడు సుబ్బుల్ని అంత అవమానం చేస్తుందా ఇంటికి రాని దాన్ని నరికి పోగులు పెడతా అని మల్లిక మీద కారాలు మిరియాలు నోరుతున్నాడని మా తమ్ముడు చెప్పాడు ఇంటి మాట తలుచుకుంటేనే మళ్ళీ గజగజలాడిపోతుంది మీరు కొంచెం ధైర్యం చెప్పండి అంది సరోజ మల్లిక నీ ఇష్టం లేకుండా నేను ఇక్కడి నుండి ఎవ్వరూ తీసుకుని వెళ్ళరు నీరసం తగ్గాక సరోజ వెంట ఉండి ఆసుపత్రి పనులు నేర్చుకో ఇంతకీ నువ్వెంత దాకా చదువుకున్నావు పదో తరకి దాకా చదివానండి సరే దిగులు పడకు పడిన కొలది భయపడతాడు వీరయ్య ధైర్యంగా నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే అతను నిన్నేమీ చేయలేడు అని కన్సల్టింగ్ రూమ్కి వెళ్ళాడు రవి కుర్చీలో కూర్చోగానే అమ్మమ్మ గుర్తుకొచ్చి విచారం ముంచుకొచ్చింది కుర్చీలోంచి లేచి వెళ్ళబోయాడు లోపలికి ఒక్కొక్కరిగా వస్తున్న అవుట్ పేషెంట్లను చూడడంలో మరలా ఆ విషయం తాత్కాలికంగా మర్చిపోయాడు నర్సింగ్ హోమ్ ముందు కారు చాగింది డాక్టర్ రఘువును చేతుల మీద మోసుకుని వచ్చాడు రఘు రవి ఎంబీబీఎస్లో ఎంఎస్లో క్లాస్మేట్స్ రఘు గవర్నమెంట్ సర్వీస్లో చేరాడు రవి నర్సింగ్ హోమ్ పెట్టుకున్నాడు అవసరమైనప్పుడు రఘు వచ్చి రవికి ఆపరేషన్లలో సాయం చేసేవాడు రవి హైదరాబాద్ రచయితల మహాసభకు వెళ్ళినప్పుడు నర్సింగ్ హోమ్ని రఘు చూసుకున్నాడు కూడాను స్పృహ లేని రఘుని ఇరుగు పొరుగు వాళ్ళు తీసుకుని వచ్చారు అతను పొద్దున ఎంతసేపటికి లేవకపోయేసరికి తల్లి నరసమ్మ గారు గదిలోకి వెళ్ళి తట్టి లేపిందట ఎంతసేపటికి లేవలేదు ఒళ్ళు చల్లగా ఉంది ఆమెకు భయం పుట్టి ఏడవసాగింది దాంతో ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి ట్యాక్సీలో నర్సింగ్ హోమ్కి తీసుకొచ్చారు బాబు నా బిడ్డను బ్రతికించు అని ఏడుస్తున్న నర్సమ్మగారితో మీరు ధైర్యంగా ఉండండి పినిగారు అంటూ రఘు దగ్గరికి వెళ్ళాడు సరోజ నర్సమ్మగారిని ఓదార్చుతూ అవతలకు తీసుకుని వెళ్ళింది రఘు ఒళ్ళు చల్లగా ఉంది స్టెథస్కోప్తో పరీక్షించబోతే జేబులో ఉత్తరం కనబడింది రవికి డియర్ రవి నా పరిస్థితి చూశాక ముందుగా నీకు కబురు వెళ్తుందని చూడటానికి నువ్వు వస్తావని నాకు తెలుసు ఈ ప్రపంచంలో నాకు మిగిలి ఉన్న ఒకే ఒక స్నేహితుడివి నువ్వే మాది శ్రోత్రియ కుటుంబం నిప్పులు కడిగే ఆచారం గల వంశం మాది నాన్న చిన్నప్పుడే పోయినా అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచింది నన్ను అమితమైన కట్టుబాట్లతో పెరిగిన నాకు మెడికల్ కాలేజీలు చేరగానే ఏదో వింత లోకంలో అడుగుపెట్టినట్లు అనిపించింది అంతవరకు నేను బతికిన బావిలో కప్పలాంటి జీవితం అంటే రోత పుట్టింది అమ్మ మీద ఎందుకో విపరీతమైన కోపం కలగసాగింది చీటికి మాటికి ఆమె మీద విసుక్కొని కసురుకునేవాడిని భూదేవిలా అన్నీ ఓర్చుకునేదామే మా కుటుంబాలలో ఆడవాళ్లు ఎంతో చాదస్తంగా ఉండేవాళ్ళు నాకు వాళ్ల ఆచారాలు అలవాట్లు అంటే విపరీతమైన ఏవగింపు కలిగింది రంగుల రామచిలుకలు పంచవర్ణల సీతాకోకచిలుకలు చిలుకలు కాలేజీలోనూ ఆసుపత్రిలోనూ కనబడుతుంటే గొంగడి పురుగుల్లాంటి ఆడవాళ్లను మా బంధువుల పిల్లలను వివాహమాడమని అమ్మ చెప్తుంటే కోపంతో గస్సుబుస్సుమనేవాడిని ఆమె తీసుకొచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టేవాడిని సాంప్రదాయమన్నా ఆచారమన్నా విసుగు పుట్టి ముఖం మొత్తిపోయి ఉన్నానేమో థియేటర్ నర్సు లిల్లీ నా కళ్ళకు ఒక దివ్యాంగనలా కనబడేది ఎటువంటి మగధీరుడినైనా పాదాక్రాంతం చేసుకోగల అందమామేది ఆ విషయం నేను నీకు చెప్పక్కర్లేదు కూడాను సహజంగా అందగత్తే పైగా మగవాళ్లను ఆకర్షించగల నేర్పు ఆమెకు పుష్కలంగా ఉండేది పురుగులను ఆకర్షించే దీపంలా మగవాళ్లను హౌస్ సర్జన్స్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ని కొంతమంది అసిస్టెంట్లను తన చుట్టూ తిరిగేలా చేసుకునేది మేలిమి బంగారు మేనికాంతితో మెరుపు తీగలా మెరిసిపోతూ ముత్యాల సరాలను వెక్కిరించే పండ్ల వరుసను ప్రదర్శించే విధంగా నవ్వుతూ నిర్మల తటాకంలో నుండి ఎగిసిపడే పిల్లల్లాంటి చూపుల తూపులతో ఎదుటివారిని సమ్మోహన పరుస్తూ ఉండేది వంటిలోని వంపు సొంపులను ప్రదర్శించి ఎదుటివారిని ఎలా కవ్వించాలో ఆమెకు బాగా తెలుసు ఆమె అందరినీ కవ్వించి తన చుట్టూ తిరిగేలా చేసుకుంటుందే కానీ ఎవ్వర్ని దరిచేయ దరి చేరనీయదని ఒక వాడుక ఉండేది కానీ తను కళ్ళ ఎదుటనే తన తమ మిత్రులు పడి భస్మమైపోతున్న వివేకం తెచ్చుకోక ఆతృతగా వెళ్ళి దీపశిఖలో పడి ఆహుతయిపోయే పురుగుల్లా ఆమె చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గలేదు మిగిలిన వారి సంగతి ఏమో కానీ ఆమె నన్ను పూర్తిగా పాదాక్రాంతుడిని చేసుకుంది మా కుటుంబాలలోని వయసులో ఉన్న ఆడపిల్లలు ఎవ్వరూ నాతో కలివిడిగా ఉండేవారు కాదు ఎవరింటికి వెళ్ళినా తలుపు చెక్కల చాటు నుంచి గుమ్మం మాటు నుంచి తప్పక ఆ అని సమాధానాలు చెప్పేవాళ్లే కానీ చనువుగా ఎదుటికి వచ్చి స్నేహంగా పలకరించేవాళ్లే లేకపోయారు ఒకరోజు థియేటర్ వర్క్ అయ్యేసరికి సాయంత్రం నాలుగు దాటింది బాగా అలసిపోయి ఉన్నానేమో థియేటర్ నుండి బయటకొస్తుంటే ఆమె నన్ను పేరు పెట్టి పిలవడం విన వినపడ్డం లేదు వార్డ్ బాయ్ చంగయ్య సార్ మిమ్మల్ని లిల్లీ స్టాఫ్ పిలుస్తున్నారు అన్నాడు నా దగ్గరకొచ్చి అతని మాటలు నాకు అమృతపు సోనల్లా వినబడ్డాయి నేను వెనుదిరిగే లోపలే లిల్లీ నా దగ్గరికి వచ్చింది డాక్టర్ సాబ్ శంకరాభరణం సినిమా చూడాలని నాలుగు రోజులుగా అనుకుంటున్నాను చంగ నన్ను టికెట్ తెమ్మంటే ఉత్తి చేతులతో తిరిగి వస్తున్నాడు నా స్నేహితులండ్రంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు అంత పెద్ద థియేటర్ ఇన్ఛార్జీ నర్సుని సినిమా టికెట్ తెప్పించుకోలేకపోయావా అని ఏమి అనుకోకపోతే ఈ రాత్రి మొదటి ఆటకి రెండు టికెట్లు తెప్పించి పెడతారా హెడ్ నర్సు సువర్ణ కూడా సినిమా చూడాలనుకుంటోంది అంది నోట మాట రాలేదు అలాగే అన్నట్లు తలూపాను దాదాపు పరుగులాంటి నడకతో సినిమా హాల్ దగ్గరికి వెళ్ళాను అసలు రేటుకు రెండు రెట్లు ధర ఇచ్చి బ్లాక్లో రెండు టికెట్లు సంపాదించాను ఆట మొదలయ్యే సమయానికి లిల్లీ వచ్చింది మబ్బురంగు నైలాంచీలలో మెరుపు తీగలా మెరిసిపోతూ వచ్చింది హాయ్ డాక్టర్ సాబ్ ఎలా అయితేనేం టికెట్లు సంపాదించారు కానీ ముసలిపీనుగ సువర్ణానికి సడన్గా స్టమక్ సెట్ అయింది రాలేనే అని మూలుగుతుంటే టైం అయిపోయిందని వచ్చేశాను ఒంటరిగా ఈ రష్లో సినిమా చూడాలంటే భయం పోనీ ఒక పని చేస్తే మీరేమీ అనుకోకపోతే ఈరోజు సినిమాకు రారదు అంది లిల్లీ ఆపుకోలేని సంతోషంతో తల ఊపి ఆమెను తీసుకుని సినిమాకు వెళ్ళాను సినిమా హాల్లోని మగవాళ్ళందరూ ముందు లిల్లీ కేసి ఆ తర్వాత అసూయగా నాకేసి చూడటం గమనించాక నాకెంతో గర్వం వేసింది సినిమాలో హాస్య సన్నివేశాలు వచ్చినప్పుడు సంతోషంతో పకపక నవ్వుతూ నా భుజం మీద జబ్బ మీద తన చేతితో పొడుస్తూ ఉండేది సీరియస్ సీను రాగానే వెక్కి వెక్కి ఏడ్చేది ఆమె అలా ఏడవటం చూసి నేను చాలా దిగులుపడి లిల్లీ ఏడవకు అంటూ ఆమెను సముదాయించబోయాను నా మాటలు విన్న కొద్దీ ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమె చేతిని నా చేతిలోకి తీసుకొని మృదువుగా సవరిస్తూ ఉండిపోయాను అంతే ఆమె తల నా భుజంపై ఆనించి కన్నీళ్లు కారుస్తూ నా షర్టు తడిపేసింది అలా సన్నిహితంగా మసలుకొని పక్కనే కూర్చోవడం నాలో వింత అనుభూతుల్ని రేపింది అందమైన ఆడపిల్లని తీసుకుని సినిమాకు రావడం అదే మొదటిసారి నాకు రఘు ఇప్పుడు ఎటు తిరిగి మా మెస్ కట్టేస్తారు హోటల్కి వెళ్ళి భోంచేద్దాం ఏం అంది లిల్లీ ఉడిపి హోటల్లో ఫ్యామిలీ రూమ్కి తీసుకువెళ్ళానా మేను భోజనం తర్వాత కెళ్ళి వేసుకుని బయటకొచ్చాం మొదటిసారిగా హోటల్లో భోంచేసినట్టు మాట్లాడింది లిల్లీ రఘు నీతో కాబట్టి ఇలా ఒంటరిగా సినిమాకు వచ్చాను మరే డాక్టర్తోనైనా చస్తే వచ్చేదాన్ని కాదు అని ఆమె అంటుంటే నిజమేననుకుని పిచ్చివాడిలా ఆమె వెంట క్వార్టర్స్ దాకా వెళ్ళాను బాయ్ డాక్టర్ అంటూ వెళ్ళిపోతూ తన పర్సులో నుంచి చాక్లెట్ తీసి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఆ చేతిలోని చాక్లెట్ వంక చూస్తూ ఇంటికి చేరాను అప్పటి నుంచి లిల్లీకి సినిమాకి వెళ్ళటానికి షికారు చేయటానికి షాపింగ్కి హోటల్కి వెళ్ళటానికి అంతెందుకు ఆసుపత్రి ఆవరణ దాటి వెళ్ళిన ప్రతిసారి ఆమె వెంట తోడుగా ఉండేవాడిని చాలామంది స్నేహితులు జాక్పాట్ కొట్టావరా రఘు అంటుండేవారు నాకు ఆమెంటే వెర్రి వ్యామోహం పెరగసాగింది లీతో మాట్లాడకుండా ఇంటికి వెళ్తే ఆ రోజు నాకు నిద్ర పట్టేది కాదు మరలా పరిగెత్తుకుంటూ క్వార్టర్స్ ముందు నిలబడేవాడిని నేను అలా ఆ సమయానికి అక్కడికి వస్తానని ఎలా ఊహించేదో ఏమో మేడ మీద వరండాలో నిల్చొని నా వంక చూసి నవ్వుతూ చేయి ఊపేది అలా ఆమె వంక కొంతసేపు చూసి ఇంటికి తిరిగొచ్చేవాడిని కథ కొనసాగుతుంది